కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళారు. హనుమాన్ జంక్షన్ దగ్గర భారీగా ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమంలో జై జై జగన్ జై జై జగన్ జై జగన్ అనే నినాదాలతోటి మారు మోగితే పవన్ కళ్యాణ్ కాసింత అసహనంగా కనిపించారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి వెళ్ళి అక్కడ కొందరు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు తాను చెప్పినట్లుగానే 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక ఫ్యామిలీతో మాట్లాడడం నేను కూడా చూశాను. మాట్లాడుతూ తను ఎప్పుడు చనిపోయారు అని అంటే 4 కొడుకును చూపెట్టారు, చనిపోయిన అతని కొడుకును. ఈ బాబు పుట్టినప్పుడు చనిపోయాడు సార్ అంటే, ఈ బాబుకు వయసు ఎంత అంటే 4 ఏళ్ళు 5లో పడింది అంటే 4 సంవత్సరాల పైనే చనిపోయాడు సార్ నా కొడుకు అని చెప్పి ఆ తండ్రి చెబుతూ ఉన్నారు. 4 సంవత్సరాల పైననే అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అతను చనిపోయాడు అని. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కౌలు రైతు భరోసా యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు కదా, అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు కూడా ఆ ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఆదుకుంటూ ఉన్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మొదటి పర్యటన ఏదైతే చేశారో అనంతపురంలో, ఆ పర్యటన తర్వాత వీళ్ళు చాలా విమర్శలు చేసి కొన్ని క్యాలిక్యులేషన్స్ కొన్ని లెక్కలు కూడా చూపెట్టారు. ఏ హయాంలో ఏం జరిగింది, ప్లస్ ప్రభుత్వం ఎవరెవరికి సాయం చేసింది, ఇవన్నీ కూడా. ఈరోజు కుటుంబం దగ్గరకు పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా 4 సంవత్సరాల పైన అయింది సార్ తాను చనిపోయి ఆత్మహత్య చేసుకొని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితోనే చెప్పారు. ఆ తర్వాత చింతలపూడిలో పవన్ కళ్యాణ్ గారు రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద సరే యథావిధిగానే సేమ్ పవన్ కళ్యాణ్ గారి స్టైలు ఒకే వేలోనే ఉంటుంది. అంటే ఎక్కువగా అనంతపురంలో అయితే కాసింత ఈ వార్నింగ్ లాంటివి కనపడలేదు, కానీ ఈరోజు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మళ్ళీ సేమ్ యథావిధిగా వార్నింగ్లే ఇచ్చారు. వైసీపీ గుండాలు జనసేన వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. నా గురించి మీకు తెలియదు, సవాముఖంగా కాబట్టి చెప్పలేకుండా ఉన్నాను, నా భావం ఏందో అర్థమవుతుంది కదా. అట్లా కానీ కొన్ని సెకండ్లు మౌనంగా ఉండి, ఒకసారి ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే బాగుండదు అంటే ఆ కొన్ని సెకండ్ల మౌనం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది బాగుండదు అని చెప్పి చెబుతూ దత్తపుత్రుడు అని చెప్పి విమర్శలు చేస్తారు. నన్ను దత్తపుత్రుడిగా ఉంచుకున్న స్థాయి అంత కథలు ఎవరికీ లేవు. నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తే నన్ను దత్తపుత్రుడు అని చెప్పి నా మీద సెటైర్లు పంచులు వేస్తున్నారు సీఎం గారిని ఉద్దేశించి. సెటైర్లు పంచులు వేస్తే నేను స్క్రిప్ట్ రైటర్ని కూడా నేను వేసే పంచులు సెటైర్లు తట్టుకోలేరు, నన్ను రెచ్చగొట్టకుంటే మీకే మంచిది అని చెప్పి ఇదే క్రమంలోనే ఈ మధ్య నేను కొన్ని తెలుసుకోవాలి కొన్ని మార్చుకోవాలి అని చెప్పి నా మీద విమర్శలు చేస్తున్నారు. నిజమే, మొన్న చెర్లపల్లి షటిల్ టీం అని చెప్పాను సిబిఐ దత్తపుత్రుడు, అది కాదు చెంచల్గూడ షటిల్ టీం అని చెప్పి మా వాళ్ళు చెప్పారు, మార్చుకుంటున్నా చెర్లపల్లి షటిల్ టీం కాదు చెంచల్గూడ షటిల్ టీము అని చెప్పి తాను పవన్ కళ్యాణ్ గారు అయితే మళ్ళీ పంచులు అయితే వేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే మీరు కనుక నన్ను ముఖ్యమంత్రి చేస్తే ప్రభుత్వంగా మీ బాధ్యతలన్నీ తీరుస్తాం, మీరు ముఖ్యమంత్రి చేస్తే ప్రభుత్వంలో ఉన్న దాసిని అవుతా, మీకు ముఖ్యమంత్రి చేయకపోయినా కూడా నేను మీకు దాసిగానే ఉంటాను, నా చేతనేంత వరకు మీకైతే చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెబుతూ రైతులకు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు అందుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండానే 12,500 ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి వీళ్ళు ఇది ఇస్తూ ఉన్నారు, మీరు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులను అడగండి ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఓవరాల్గా రైతు సమస్యల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, ఆత్మహత్య చేసుకున్న రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అన్నారు.